హలో వైటీ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈరోజు మీరు చూస్తున్న బ్లాగ్ వచ్చేసరికి సాటర్డే బ్లాగ్. మధ్యలో ఒక 2 డేస్ ఎటువంటి బ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ రికార్డ్ చేయకుండా రెస్ట్ తీసుకున్నాను. అండ్ ఈరోజు కొంచెం ఓకే అనమాట, స్టిల్ అంత యాక్టివ్గా అనిపించట్లేదు, నీరసంగానే ఉంది. సో ఇప్పుడు టైం 8 అవుతుంది, అది కొన్ని మన లక్కీ. స్నానానికి రెడీ అనమాట. సో స్నానం చేపించేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుతాను. అండ్ కర్రీ ఇవన్నీ ఏంటంటే ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను. కూర్చుంటావా కూర్చుంటున్నావా? బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈ లోగో మీ అందరితో కూడా ఒక ట్రస్టెడ్ గేమింగ్ బ్రాండ్ అయితే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. అదే లోటస్ 65. ఇందులో మనకి బ్రాండ్ అంబాసిడర్స్ అయితే ఉన్నారు, కాజల్ అగర్వాల్, నవజతన్ సిద్దిఖ్, అలాగే ఉరుసి రతుల్ అండి. ఇందులో మనకి 2015 లో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కూడా యాక్టివ్ గా ఉన్న గేమింగ్ కంపెనీ. ఇందులో మనకి క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ పైన అయితే లైవ్ అప్డేట్స్ అయితే వస్తాయి. మనం ఆడడానికి 1000+ లైవ్ గేమ్స్ అయితే ఉంటాయి. ఇందులో ఏ టీమ్ బాగా ఆడుతుంది అన్నది మనం ప్రెడిక్ట్ చేసి మంచి మంచి రివార్డ్స్ అయితే పొందొచ్చు. ఇందులో మనకి విత్డ్రాల్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో మనకి 24/7 కస్టమర్ కేర్ సర్వీస్ ఉంది. అండ్ మనకి ఈ ప్లాట్ఫామ్ లో మనకి బెస్ట్ ఆఫర్స్ అండ్ రివార్డ్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి ఎగ్జైటింగ్ గివ్ అవేస్ కూడా జరుగుతున్నాయి. అందులో మనకి iPhone 13, రాయల్ ఎన్ఫీల్డ్, అలాగే సామ్సంగ్ S22 అల్ట్రా లాంటి మంచి మంచి ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇంకా దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఆడండి, గెలుపొందండి. మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ ఎస్, మనం ఇంకా క్విచ్చన్ లోకి అయితే వచ్చేసాం. అండ్ ఈ రోజు వచ్చేసరికి నేను చిక్కుడుకాయ అండ్ టమాటో అయితే వండబోతున్నాను అనమాట. సో మన వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కాబట్టి రోజు ఫ్యాన్సీగా వండుకుని తినడం అంటే కుదరదు. సో రెగ్యులర్గా మేము ఏం తింటున్నామో అదే మీకైతే ప్రజెంట్ చేస్తున్నాను. అండ్ చిక్కుడుకాయ వచ్చేసరికి ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో అయినా తర్వాత అయినా ఫైబర్ అనేది మన బాడీకి చాలా 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 ఇంపార్టెంట్. సో చిక్కుడుకాయని అంత ఈజీగా తీసి పక్కన పడేయకండి, ఖచ్చితంగా మీ డైట్లో యాడ్ చేసుకోండి. అండ్ యా, వంట స్టార్ట్ చేసే ముందు ఇంకొకటి, ఇప్పటి వరకు కొన్ని కామెంట్స్ అయితే అలా రిప్లై చేస్తూ ఉన్నా అనమాట. అందులో నుండి బాహుల్య అండ్ అలాగే స్వాతి అండ్ ఇంకొక అమ్మాయి పేరు ప్రియా, వీళ్ళు ముగ్గురు కూడా హాయ్ చెప్పని చాలా రాంగ్ రన్గా నాకు మెసేజ్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఎవ్రీవన్ హాయ్ 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 హాయ్. అండ్ మీ ముగ్గురికి స్పెషల్ అనమాట. సో అంటే నేనేదో గ్రేట్ అన్నట్టు కాదు, బట్ ఎవరైనా సరే అలా హాయ్ అని చెప్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం అని అనుకున్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో మోస్ట్లీ విష్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. ఓకేనా, ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ ఈరోజు కర్రీ వచ్చేసరికి ఇత్తడి గిన్నెలో అయితే చేస్తాను అనమాట, సాటర్డే కదా. సో వెజ్ అనేసరికి ఇత్తడి గిన్నెలో కానీ నాన్ వెజ్ పెట్టిన గిన్నెలో కానీ వండుకోవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే కరివేపాకు, మిర్చి, ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత చిక్కుడుకాయ. అండ్ లాస్ట్ టైం మీతో చెప్పడం మర్చిపోయాను, ఇత్తడి గిన్నెలో మనం ఏదైనా సరే కుక్ చేసుకుని తింటే అందులో 93% న్యూట్రియంట్స్ అన్నవి అలానే ఉంటాయంట. అదే మనం ఇన్రెగ్యులర్ మనం అల్యూమినియం గిన్నెలో వండుతూ ఉంటాం చూసారా, అందులో వచ్చేసరికి కేవలం 13% న్యూట్రియంట్స్ మాత్రమే ఉంటాయంట. మిగతా అన్నీ కూడా మనం వండే ప్రాసెస్లో ఆ న్యూట్రియంట్స్ అన్నీ పోతాయట. సో ఇది నేను ఒక చోట చదివాను, చాలా మందికి యూజ్ అవుతుందని అయితే చెప్తూ ఉన్నాను అనమాట. నేను కూడా ఏంటంటే రెగ్యులర్గా ఇత్తడి గిన్నెలు ఏం వండను, బట్ ఇది తెలిసిన తర్వాత నాకు మరి కాస్త ఇంట్రెస్ట్ అయితే పెరిగింది. అండ్ ఇందులో కుకింగ్ టైం కూడా చాలా తక్కువ టైంలోనే బాగా మగ్గుతుంది అనమాట, అది నాకు చాలా బాగా నచ్చింది. చిక్కుడుకాయ మగ్గిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, వెజెస్ మగ్గిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకోవాలి. అది కూడా కొద్దిగా అలా కలుపుకున్న తర్వాత వాటర్. అండ్ మరో పక్కన నాకు ఆవకాయ అంటే ఎంత ప్రాణమో, వీడు గారికి రసం అంటే అంత ఇష్టం. కాకపోతే ఈ మధ్యన కుదరక రసం అయితే అసలు పెట్టట్లేదు, బట్ ఈరోజు పెడుతున్నాను. బట్ కొంచెం డిఫరెంట్గా పెడుతున్నాను అనమాట, అప్పటికప్పుడు పెట్టమనంటే. సో ఇలా ట్రై చేద్దామని అనిపించింది, అంటే రెగ్యులర్గా చేసేదే, నథింగ్ స్పెషల్ చూపిస్తానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముందుగానే ఇందులో కలిపేసుకున్నాను అనమాట, అంటే ఆనియన్స్, చింతపండు. చింతపండు కూడా ఏంటంటే పీచు ఉన్నది చూసారా, సో ఇది కూడా సపరేట్ చేయకుండా కలిపేసుకున్నాను. టమాటోస్, ఉప్పు, పసుపు ఏమి వేసుకున్నాను, కరివేపాకు అండ్ అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసుకుని కొంచెం పిసుకుంటే టేస్ట్ అనేది పడుతుంది అనమాట. సో దీన్ని తాలింపు పెట్టేస్తాను. ఫస్ట్ తాలింపులోకి మెంతులు అండ్ ఆవాలు, అవి ఇలా చిటపటమన్న తర్వాత జీలకర్ర, కొద్దిగా ఇంగువ, వెల్లుల్లి, మిర్చి,
పెరపాకు, ఇందులో వచ్చి టెంకాయ వేసుకోవాలి. ఇందులో బెల్లం కూడా వేసుకున్నానండి. రసంకి పులుపుకి తగ్గ స్వీట్నెస్ వేస్తే బ్యాలెన్స్ అవుతుంది టేస్ట్. మరో సైడ్ మ్యాజిక్ అనమాట. కర్రీ చూసారా ఎంత ఫాస్ట్గా కుక్ అయిందో. అసలు చిక్కుడుకాయ కర్రీ చాలా టైం పడుతుంది కుక్ అవ్వడానికి. వేసిన వాటర్ అదంతా కూడా వితిన్ 5 మినిట్స్ లోపలే మొత్తం అంతా అలా కుక్ అయిపోతుంది. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసి 1 నిమిషం మూత పెట్టుకుంటున్నాను. అండ్ మరోవైపు హై ఫ్లేమ్లో రసం అయితే మరగబెట్టుకుంటున్నాను. ఇట్స్ బికాస్ చాలా లేట్ అయిపోయింది. మనకి ఎప్పుడైతే కర్రీ నుండి ఇలా ఆయిల్ వదులుతుందో కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందని అది ఒక సిగ్నేచర్ లెక్క. మీ అందరికీ కూడా ఒక విషయంలో చాలా చాలా థ్యాంక్స్. ఎందుకనంటే వీడియోస్ చూసి వంటలు బాగా చేస్తున్నావు అని చెప్పేసి కామెంట్ పెడుతుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా బాగా వండాలి అని అయితే అనిపిస్తుంది అనమాట. బేసికలీ ఏంటంటే నేనేమి ఇంత బాగుండాలి అంత బాగుండాలి అని టార్గెట్ పెట్టుకుని నేనైతే ఏం చెయ్యను. బట్ ఏంటంటే తినే ఫుడ్ వీరు గారికి టేస్టీగా వండి పెట్టాలని అయితే ట్రై చేస్తాను అనమాట. సో ఈ ప్రాసెస్లో మీకు చాలా బాగా నచ్చుతుందంటే ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ. వేడి వేడి ఫుడ్ కర్రీ రసం రెడీ. మన వచ్చిన ఇత్తడి గిన్నె కలరా, కారం బాగుంది చూడ్డానికే బాగా అనిపిస్తుంది. ఐ మీన్ టేస్ట్ కూడా బాగుంది. అదే మార్కెట్ మిల్లు దగ్గర ఎక్కడ తీసుకున్నారంట కదా, మరి అందుకే మార్కెట్లో తీసుకున్నా. కానీ చాలా బాగుంది. ఇంట్లో ఆడుకున్న కారం లాగా ఘాటు లేకుండా, ఘాటు లేదు కదా కారం ఉండదు. ఇప్పుడైతే రెడీ అయ్యి బయటకైతే వెళ్ళబోతున్నాం అనమాట ఆఫ్టర్ లాంగ్ టైం అని చెప్పాలి. సో ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ అయితే పార్క్కి వెళ్దాం అని అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఇంట్లో ఉండి ఉండి చాలా బోర్గా అనిపిస్తుంది. లైక్ డల్నెస్ కూడా తెలియకుండా అయితే వచ్చేస్తుంది అనమాట. కొద్దిగా చేంజ్ అవర్ కోసం పార్క్కి వెళ్తున్నాం. అండ్ అక్కడి నుండి వచ్చేసరికి మా ఆడపడుచు ఇంటికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. మా అత్తమ్మ వచ్చేసరికి అక్కడైతే ఉన్నారు. సో ఇంకా కలిసి అలా చూసినట్టు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటికి అయితే వచ్చేయడం అనమాట. ఇది ప్లాన్. చూద్దాం బయటికి వెళ్ళిన తర్వాత ఎలా జరుగుతుందో, మన చేతుల్లో అయితే ఉండదు కదా. అరే లక్కీ, ఏంటమ్మా అంత ముద్దుగా చూస్తున్నా? అన్ని సర్దిసే ఉన్నాయి. ఇలా బయటికి వెళ్ళడం నాకు అండ్ లక్కీకి ఇద్దరికి చాలా చాలా హ్యాపీగా అనిపించింది. పర్టికులర్గా నా విషయానికి వస్తే, నేను అంటే నా ఒక్కదాన్ని అనే కాదు, ఇన్ జనరల్ అమ్మాయిలు డెలివరీ అయిపోయిన తర్వాత 4 గోళ్ళకే పరిమితం అయిపోతూ ఉంటారు. మన బేబీని సరిగ్గా చూసుకుంటున్నామా లేదా, వాళ్ళు టైం తిన్నారా లేదా, లేదంటే ఇంట్లో వాళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా అని ఇవన్నీ చూసుకుంటాం తప్ప మనం సరిగ్గా ఉన్నామా లేదా అన్నది చూసుకునేది అయితే మాత్రం పక్కన పెట్టేస్తాం. ఏదైనా అవసరం ఉంటే బయటికి వెళ్ళామా, ఆ పని చూసుకుని వచ్చామా, ఇంట్లో పడిపోయామా, అంతే తప్ప మన కోసం మనం టైం స్పెండ్ చేయడం అనేది చాలా తగ్గిపోతుందండి. కానీ ఇలా టైం స్పెండ్ చేస్తే మనకు తెలియకుండానే మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. నేను అక్కడ ఉన్న అరగంట కూడా నాకు చాలా రిఫ్రెష్డ్ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. నాతో పాటు లక్కీ కూడా ఒక మంచి చేంజ్ ఓవర్ వచ్చింది. ఇన్ జనరల్ చూడండి, చిన్నపిల్లలను బయటికి తీసుకువెళ్ళకూడదు, బయటికి తీసుకెళ్ళకూడదు అని 4 గోడల మధ్యనే కూర్చోబెడతారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ వచ్చేసరికి బయటికి తీసుకెళ్తూ ఉంటారు, బయటికి తిప్పుతూ ఉంటారు. అప్పుడేమవుతుందంటే ఇప్పటి వరకు వాళ్ళకి కంటికి కనిపించింది కొత్తగా కనిపించేసరికి ఏంటి ఇవన్నీ ఇలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు స్ట్రేంజ్గా ఫీల్ అయ్యి పేచీ పెడతా ఉంటారు. సో ఎప్పుడైనా సరే బయట అట్మాస్ఫియర్ అంతా బాగుంది అంటే మాత్రం బేబీతో సహా మదర్ కూడా బయటికి వెళ్ళడం వల్ల ఒక మంచి చేంజ్ ఎవర్ ఉంటుంది. ఎస్పెషలీ లక్కీ అయితే అక్కడ ప్రతిదీ కూడా చాలా బాగా క్లీన్గా నోటీస్ చేస్తున్నాడు అనమాట. ఇట్స్ టైమ్ ఫర్ దేర్ బ్రెయిన్ డెవలప్మెంట్ అండి. తీసుకువెళ్ళడం చాలా చాలా మంచిది. ఓకే, కాస్త టైం అయితే ఇక్కడ స్పెండ్ చేసాం, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అనమాట. నేనైతే కా దగ్గరికి వచ్చేసాను. మీరు గారు వచ్చేసరికి ఏమైనా స్నాక్స్ తీసుకొస్తానని అయితే వెళ్ళారు. పార్క్లో మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు అయితే కనిపించారు అనమాట. సో మాట్లాడారు, ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ. పార్క్లో ఫుల్గా సైలెంట్గా ఉన్న ఈ కుర్రాడు కాస్త అక్కడి నుండి స్టార్ట్ అయిన తర్వాత ఇంకా చూసుకోండి, లక్కీ రాగాలు పైన రాగాలు తీస్తూ ఉన్నాడు. ఇంకా మా పెద్ద ఆడబడుచు ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ అత్తమ్మ కూడా అయితే ఉన్నారనమాట. ఇక్కడ ఫుల్గా అందరూ ఆడేసుకుంటున్నారు. సో లక్కీకి బావ, అన్నయ్య, అక్క అందరూ ఇక్కడే ఉన్నారు. ఫుల్గా కాస్త టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. ఇన్ జనరల్ చాలా వరకు ఏంటంటే మా ఫ్యామిలీలో మీ ఇంటికి వస్తే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందని అందరూ అంటారు. బట్ నాకు ఏంటో కానీ ఇక్కడికి వెళ్తే నాకు చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట, ఒక చేంజ్ ఎవర్ లాగా.
ఏంటంటే ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కడికైనా ప్లేస్ చేంజ్ అయితే మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది అనమాట, మన రెగ్యులర్ టైం నుండి ఒక బ్రేక్ లాగా. స్టార్ట్అప్ ను ఇప్పుడు టైం వచ్చేసరికి 7:30 అయితే దాటిస్తుంది అనమాట. ఇంటికి వెళ్ళి రైస్ అది వండుకోవాలి. అక్కడ నుండి మా చిన్నాడు పొడి చిండి దగ్గర కూడా వచ్చి కాస్త టైం అయితే స్పెండ్ చేస్తాం. అప్పటికి ఇంకా లక్కీ అయితే ఫుల్ క్రాంకీ అయిపోయాడు, వాటి నిద్ర టైం కదా, ఇంకా అస్సలు ఊరుకోలేదు అనమాట. ఇంకా కాస్త టైం ఉండి ఇంకా అక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయాము మొత్తం మీద. అదనమాట ఇలా జరిగింది. ఇప్పుడు వీరు గారు వచ్చేసరికి ఏమైనా స్నాక్స్ తీసుకోమని అన్నాను. నాకు యాక్చువల్లీ ఏంటో ఈ క్రేవింగ్స్ తెలియదు కానీ కేక్ తినాలని అనిపిస్తుంది. చిన్న పీస్ అయినా సరే కేక్ తీసుకోమని అన్నాను. ఇది వచ్చేసరికి సుశీల అచ్చంపేట జంక్షన్ దగ్గర కొత్తగా స్టార్ట్ అయింది అనమాట. అండ్ లక్కీ వచ్చేసరికి పడుకున్నాడు. నిజంగా ఏంటో తెలియట్లేదు కానీ చాలా నీరసంగా అయితే అనిపిస్తుంది అనమాట. మైట్ బి ఏంటంటే 6th month తర్వాత ఇలా బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు మేబీ ఫుడ్ అది సరిగ్గా తీసుకోకపోతే ఇలా నీరసంగా ఉంటుంది అని అంటున్నారు. మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఇంకా ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా పడుకున్నాను, చెప్తే నమ్మరు, కుంభకర్ణ నిద్రనే చెప్పాలి, అంత డీప్ స్లీప్ అయితే పడుకున్నాను అనమాట. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మర్చిపోదు.